ఒక్కడిది మాత్రమే. మన ప్రియతమ ముఖ్యమంత్రి మన జగనన్న గారికి మీ అందరి తరపున సాదర స్వాగతం పలుకుతూ ఈ రోజున మన అవ్వ తాతలందరూ కూడా ఇక్కడ ఉన్నారు. పెన్షనర్స్ తో ముఖాముఖి ప్రత్యేకంగా అన్న మాట్లాడాలని అనుకున్నారు కనుక ఈ సమావేశం ఇక్కడ జరుగుతోంది. ఓదార్పు యాత్రలో పాదయాత్రలో అవ్వ తాతలని అన్న ఎంతో ప్రేమగా నిమిరినప్పుడు చాలా మంది అవ్వల కళ్ళు చెమర్చేవి, కళ్ళల్లో తడి వచ్చేది. ఎవరూ పట్టించుకొని మనల్ని ఒక మనవడిగా ఇంత ప్రేమగా పలకరిస్తున్నాడు జగనన్న అని మీరందరూ కూడా ఎంతో సంతోషించేవాళ్ళు. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా అదే చల్లని ప్రేమ, అవ్వ తాతలు ఎక్కడా కష్టపడకూడదు అని ఇంటి వద్దకే వాలంటీర్లను పంపించి 1వ తారీఖు తెల్లారేటప్పటికల్లా పెన్షన్ డబ్బులని 3000 రూపాయలని ఈ రోజున చేతికి అందిస్తున్నటువంటి ఘనత ఈ రోజు మన ముఖ్యమంత్రి గారిది. మరి ఈ రోజున అన్న మాట్లాడమన్నారన్న, ఈ రోజున ఏం జరుగుతుందో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. పెన్షన్ ని ఎన్నికలు వచ్చే టైంకి ఏదైతే అన్న సుఖంగా ఇంటికి చేర్చేటటువంటి దాన్ని ఆపేసి ఈ రోజున వృద్ధుల ఉసురు తీసుకుంటున్నటువంటి చంద్రబాబు దారుణం దుర్మార్గాన్ని మనం చూస్తూ ఉన్నాం. అవ్వాతాతల ప్రేమని పొందినటువంటి ప్రభుత్వం, అవ్వాతాతలు చల్లగా ఉండాలని ఎల్లప్పుడూ కోరుకునేటటువంటి ముఖ్యమంత్రి మన జగనన్న గారు ఈ రోజున జరుగుతున్నటువంటి విషయాలని మీతో నేరుగా మాట్లాడతారు. అన్నని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాము.